బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సైరా వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఒక మంచి హెయిర్ కేర్ టిప్ ని అండ్ ఆల్సో చాలా మంది అడుగుతున్నారు ఎలాంటి షాంపూ యూస్ చేయాలి ఎలాంటి షాంపూ యూస్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది అండ్ హెయిర్ బ్యూటిఫుల్ గా చేంజ్ అవుతుంది అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కదా. సో ఈ రోజు నేను మీకు హెయిర్ ఆయిల్ని చూపిస్తాను అండ్ ఆల్సో ఎలాంటి షాంపూని యూస్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఆయిల్ చూపించే ముందు నేను మీకు ఎలాంటి షాంపూ యూస్ చేయాలో చెప్తాను ఓకేనా సో ప్రజెంట్ అయితే నేను యూస్ చేస్తున్న షాంపూ వచ్చేసి సో చూడండి ఫ్రెండ్స్ ఏఈ నేచురల్స్ బ్రాండ్ వాళ్ళది అనమాట రూప్ సుందర్ రెడ్ ఆనియన్ హెయిర్ షాంపూ ఇలా ఉంటుంది దీని అవుటర్ లుక్ వచ్చేసి చూసారు కదా సో ఈ షాంపూ యూస్ చేయడం వల్ల ఎంత మంచి హెయిర్ బెనిఫిట్ ఉంటుందో తెలుసా సో నేనైతే ఆల్రెడీ ఒక బాటిల్ యూజ్ చేసేసాను ఇది వచ్చేసి సెకండ్ బాటిల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు హెయిర్ ఆయిల్ గురించి తెలుసు కదా హెయిర్ ఆయిల్ గురించి మీరు అందరూ వినే ఉంటారు రెడానియన్ హెయిర్ ఆయిల్ సో వీళ్ళ బ్రాండ్ లోనే హెయిర్ ఆయిల్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి షాంపూ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది యూస్ చేయడం వల్ల మనకి ఎన్ని రకాల హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా మీ హెయిర్ని స్ట్రెంతన్ చేస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా అండ్ చాలా షైనింగ్గా చేస్తుంది అనమాట చాలా మందికి హెయిర్ ఎలా ఉంటుంది డల్గా ఉంటుంది రఫ్గా ఉంటుంది లైఫ్లెస్గా ఉంటుంది కాబట్టి సో ఈ షాంపూ యూస్ చేయడం వల్ల చాలా షైనింగ్గా అవుతుంది ప్లస్ చాలా స్ట్రెంథీగా మారుతుంది అండ్ ఆల్సో మంచి షైన్ అనేది వస్తుంది అనమాట హెయిర్లో అండ్ ఇది ఈ షాంపూలో ఏమేమి ఉంటాయంటే మెయిన్లీ ఆల్మండ్ ఆయిల్ అండ్ బ్రింగ్ రోజ్ ఆయిల్ సో చాలా మందికి తెలిసే ఉంటుంది మన హెయిర్కి చాలా మంచిది ఏంటి అంటే ఆల్మండ్ ఆయిల్ సో నార్మల్లీ మనం టిప్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటాం ఆల్మండ్ ఆయిల్ అండ్ ఆల్సో మనకి బ్రింగ్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలుసు కదా హెయిర్ని స్ట్రెంత్ చేస్తుంది అండ్ ఆల్సో గ్రే హెయిర్ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో మెయిన్లీ ఈ టూ ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాక్ట్ అనమాట ఈ ఆయిల్ అండ్ హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేసేస్తుంది ఫ్రెండ్స్ అండ్ యాంటీ డాండ్రఫ్ డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేసేసి మీ హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు దీని లోపల బాటిల్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి ఇది క్యూట్ బాటిల్ అయితే ఇలా ఉంటుంది ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పటి వరకు యూస్ చేయలేదో యూస్ చేయండి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకే ఆస్తాం అనిపిస్తుంది అనమాట ఈ షాంపూని రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మీకు ఈ బాటిల్ అయిపోయేలోపే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయినప్పుడు మన హెయిర్ అనేది చాలా మంచిగా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కొంతమందికి హెయిర్ పెరుగుతూ ఉంటుంది అలాగే ఊడిపోతా కూడా ఉంటుంది సో అప్పుడు మన హెయిర్ చాలా థిన్గా కనిపిస్తూ ఉంటుంది కదా సో నేను కూడా చాలా స్ట్రెస్ ఫేస్ చేశాను ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు కదా కొంచెం ఛానల్ లేదు అన్న డిప్రెషన్ మూడ్లో నేను హెయిర్ని నా స్కిన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు సో అప్పుడు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోతుంది ఏం చేద్దాము ఎక్కువ ఆలోచనలు ఎక్కువైపోయి చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఈ బాటిల్ని యూజ్ చేశాను చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ అయిపోయింది మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ ఆల్సో ఏంటంటే హెయిర్ షైన్ అనేది వచ్చింది చాలా మంచి లుక్ అనేది వస్తుంది అండ్ డాండ్రఫ్ కూడా కంట్రోల్ చేసేస్తుంది కాబట్టి ది బెస్ట్ హెయిర్ షాంపూ అనమాట ఇది సో మీరు కూడా యూస్ చేయండి యూస్ చేశాక రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేయండి ఆల్రెడీ ఎవరైతే యూజ్ చేశారో మీకు వచ్చిన రిజల్ట్ కూడా నాకు నాతో షేర్ చేయండి నాతో పాటు మీరు కూడా మీ రివ్యూని ఇచ్చారంటే చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుందనమాట మీరు ఇచ్చే కామెంట్ సో ఫ్రెండ్స్ దీని లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ లింక్ మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఈ ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది చక్కగా మీరు అక్కడ ఆర్డర్ చేసేయచ్చు అనమాట ఎవరైతే హెయిర్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో ఈ షాంపూని యూస్ చేయండి యూస్ చేశాక రిజల్ట్ అనేది ఆసమ్ అని చెప్పి మీరే అంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హెయిర్ ఆయిల్ని నేను మీకు చూపిస్తాను సో చాలా సింపుల్గా మీరు ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ బట్ ది మోస్ట్ ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుంది చక్కగా ఈ హెయిర్ ఆయిల్ పెట్టుకొని వన్ అవర్ ఆగిన తర్వాత ఈ షాంపూని యూజ్ చేసి మీరు హెడ్ బాత్ కానీ చేసినట్లయితే మీ హెయిర్లో చేంజెస్ సో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు అర్థమైపోతుంది అండ్ ఆల్సో ఇన్స్టాంట్గా మీ హెయిర్లో షైన్ అనేది చూస్తారు అండ్ ఆల్సో మీ హెయిర్ బ్యూటిఫుల్ బౌన్సీ లుక్లో ఉంటుందన్నమాట సో మరి వితౌట్ ఎనీ డిలే ఇప్పుడు ఆ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కర్డ్ పెరుగు సో ఆయిల్ అన్నారు కదా ఇందులో పెరుగు ఎందుకు యాడ్ చేస్తున్నారు అన్న డౌట్ మీ అందరికి రావచ్చు సో వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది నేను మీకు ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీ హెయిర్ లెంత్ బట్టి మీరు కర్ట్ తీసుకోవాల్సి వస్తుంది నాది మీడియం లెంత్ హెయిర్ కాబట్టి నేను ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు నేను కర్ట్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ విటమిన్ ఈ క్యాప్సిల్ ఇది కూడా మీ హెయిర్ లెంత్ ని బట్టి తీసుకోండి నేను టూ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ని తీసుకుంటున్నాను అండ్ మీది కానీ లెంతి హెయిర్ అయితే ఫోర్ విటమిన్ ఇ తీసుకోండి సో ఫ్రెండ్స్ ఇందులో మనం కర్డ్ ఎందుకు యాడ్ చేసాము అంటే సో ఈ కర్డ్ అనేది ఆప్షనల్ అండి నార్మల్లీ ఇప్పుడు చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు వితౌట్ కర్డ్ బట్ కర్డ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుంది డ్రై హెయిర్ ప్రాబ్లం పోతుంది డాండ్రఫ్ తగ్గిపోతుంది అండ్ హెయిర్ వచ్చేసి చాలా సిల్కీగా కనిపిస్తుంది సో మీ అవైలబిలిటీని బట్టి మీరు కర్డ్ని యూస్ చేసుకోవచ్చు లేదు అంటే కర్డ్ని స్కిప్ చేసి తర్వాత యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వర్క్ అయినా సరే మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకొని యూస్ చేయొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీ అందరికీ సో కర్డ్ కానీ మీకు అవైలబుల్గా ఉంటే కంపల్సరీ మీరు కర్డ్ని యాడ్ చేయండి ఓకే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ లెమన్ హాఫ్ లెమన్ జ్యూస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆల్మండ్ ఆయిల్ సో మీ హెయిర్ లెంత్ని బట్టి ఆయిల్ని కూడా మీరు తీసుకోండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ కానీ అవైలబుల్గా లేకపోతే కోకోనట్ ఆయిల్ని కూడా యూస్ చేయచ్చు కోకోనట్ ఆయిల్ని యూస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం హీట్ చేయండి డబుల్ బాయిలింగ్ మెథడ్లో కోకోనట్ ఆయిల్ని హీట్ చేసి అందులో విటమిన్ ఈ అండ్ లెమన్ ని యాడ్ చేసి ఆ హెయిర్ ఆయిల్ని హెయిర్కి పెట్టినా సరే సరిపోతుంది కర్డ్ మీ ఇంట్లో అవైలబుల్ ఉంటే ఆ టైంకి కర్డ్ని కూడా యాడ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఒక చక్కని హెయిర్ మాస్క్ అనేది ప్రిపేర్ అయిపోయింది సో దీనివల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే డాండ్రఫ్ రిమూవ్ అయిపోతుంది హెయిర్ స్ట్రెంగ్త్ అవుతుంది అలాగే హెయిర్ రీగ్రోత్ అవుతుంది ఇంకా స్కాల్ప్కున్న ఇష్యూస్ అన్ని కూడా రెడ్యూస్ అయిపోయి మీ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాలికల్స్ ని రియాక్టివేట్ చేస్తుంది అనమాట ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మాస్క్ ని అప్లై చేసిన తర్వాత మీకు ఇన్స్టాంట్ గా రిజల్ట్ కనిపిస్తుందండి ఆఫ్టర్ హెడ్ బాత్ చాలా సిల్కీగా షైనీగా అండ్ బౌన్సీ గా కనిపిస్తుంది హెయిర్ చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది ఒకసారి యూస్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఓకే ఇలాగా అన్ని ఇంగ్రీడియం బాగా మిక్స్ అయిపోయేంత వరకు మిక్స్ చేసుకుని తర్వాత ఒక కాటన్ బాల్ తీసుకొని ఇందులో డిప్ చేసి చక్కగా మీ హెయిర్ ని థిన్ లేయర్స్ గా డివైడ్ చేస్తూ మీ తలకు అప్లై చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు స్కాల్ప్కి అప్లై చేయండి మొత్తం కూడా స్కాల్ప్కి పట్టాలి అప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఓకే కాటన్ని యూస్ చేయటం వల్ల ఏంటంటే నీట్గా అబ్జర్వ్ అవుతుంది కి ఓకే చిన్న చిన్న లేయర్స్గా డివైడ్ చేసుకుంటూ మీ తల మొత్తం కూడా అప్లై చేయండి ఆ తర్వాత టిప్స్ వరకు కూడా అప్లై చేయాలి ఓకే ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత జెంట్లీ మసాజ్ చేయండి మసాజింగ్ వల్ల మన తలలో బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనం హెయిర్కి పెట్టిన మాస్క్ మొత్తం స్కాల్ప్లోకి రూట్స్ వరకు కూడా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మొత్తం అప్లై చేసుకోండి ఇంకా ఇందులో మనం కర్డ్ యాడ్ చేసాం కర్డ్ వల్ల మన హెయిర్ చాలా స్ట్రెంతీగా చేంజ్ అవుతుంది అండ్ సిల్కీ అండ్ స్మూత్గా చేంజ్ అవుతుంది అండ్ ఆల్సో నెక్స్ట్ లెమన్ వల్ల ఏంటో మీ అందరికీ తెలుసు కదా డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది ఇచ్చింగ్ అనేది తగ్గిపోతుంది అండ్ తలలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే అవి కూడా తగ్గిపోతాయి అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది అండ్ ఆల్మండ్ ఆయిల్ వల్ల హెయిర్ షైనింగ్గా అండ్ బ్యూటిఫుల్గా అండ్ హెయిర్ రీగ్రోత్ అనేది అవుతుంది అనమాట సో ఇందులో యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిది వీక్లీ ట్వైస్ ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ హెయిర్ అనేది చక్కగా థిక్గా లెంతిగా పెరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ పాటు అంతే ఉంచేసేయండి ఆ తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ షాంపూని యూస్ చేసి మీరు హెడ్ వాష్ చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ మీ దగ్గర షాంపూ అవైలబుల్ గా లేకపోతే ఏదైనా మైల్డ్ షాంపూని మంచి షాంపూని యూజ్ చేసి హెడ్ వాష్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో చాలా బ్యూటిఫుల్ హెయిర్ మీ సొంతం అవుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం టేక్ కేర్ టిల్ దెన్ బా బాయ్